రోజా రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాప మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగలు జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. ఎవరు ఎవరైతే ఎవరు 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయననా? ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ. ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే, కష్టపడి పైకి వస్తే, స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే, ఇలా నీచంగా మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య. సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా? థ్యాంక్ యూ. సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది.